హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ అండి టాప్ మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ప్రతి వీడియోలో మీకు ఫిఫ్టీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి టోటల్ టెన్ పార్ట్స్లో టెన్ డేస్లో మీకు ఫైవ్ హండ్రెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మరి ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ ఇవి మరి ఇవి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కే కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయండి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా కంపల్సరీ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది డోంట్ మిస్ ఇట్ చివరి వరకు ఈ వీడియో చూడండి అలానే మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో రానట్టయితే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ క్వశ్చన్ తైవాన్ చారిత్రాత్మక ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఫస్ట్ ఆప్షన్ హౌ యు సెకండ్ ఆప్షన్ విలియం లైచింగ్టే థర్డ్ ఆప్షన్ హాన్ కుయో యు ఫోర్త్ ఆప్షన్ కో ఆప్షన్ విలియం లైచింగ్టే నెక్స్ట్ క్వశ్చన్ భారత నౌకాదళంలో డైరెక్టర్ జనరల్ నేవల్స్ ఆపరేషన్స్ డిజి బాధ్యతలను ఎవరు స్వీకరించారు ఫస్ట్ ఆప్షన్ ఏ వైస్ అడ్మిరల్ అభయ్ కుమార్ ఆప్షన్ బి వైస్ అడ్మిరల్ శార్దుల్ శర్మ థర్డ్ ఆప్షన్ సి వైస్ అడ్మిరల్ ఏన్ ప్రసాద్ ఆప్షన్ డి వైస్ అడ్మిరల్ సత్పురా సింగ్ డీజీఎన్ఓ బాధ్యతలను వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ స్వీకరించారు థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ సీమా బల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ ఇంతియాజ్ ఇస్మాయిల్ ఫరే ఆప్షన్ బి వికే సింగ్ ఆప్షన్ సి దల్జీత్ సింగ్ చౌదరి ఆప్షన్ డి అర్చనా రామసుందరం చూడండి మీకు మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేశాము సో డైలీ మీకు కరెంట్ అఫైర్స్ వీడియో సెవెన్ థర్టీకి అప్లోడ్ అవుతుంది ఒక సండే మాత్రం మీకు సో సండే మండే టూ డేస్ది కలిపి మండే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఉచితంగానే ఉంటాయండి సో ఆన్సర్ అయితే మనకి ఈ క్వశ్చన్కి థర్డ్ వన్ దల్జీత్ సింగ్ చౌదరి నెక్స్ట్ పెప్సికో ఇండియా కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ సందీప్ షా ఆప్షన్ బి పవన్ కుమార్ గోయంక ఆప్షన్ సి జాగృత్ కోటేచా ఆప్షన్ డి రమేష్ సింగ్ ఆన్సర్ ఆప్షన్ సి పవన్ కుమార్ గోయంక నెక్స్ట్ భారత వైమానిక దళానికి సరఫరా చేయడానికి ఏ క్షిపణి వ్యవస్థ ఫ్లాగ్ ఆఫ్ చేయబడింది ఆప్షన్ ఏ బ్రహ్మోస్ ఆప్షన్ బి అగ్ని ఆప్షన్ సి అస్త్రా ఆప్షన్ డి నిర్భయ్ అలానే మీకు ఈ వీడియోలో ఇచ్చేటువంటి ఫిఫ్టీ క్వశ్చన్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అస్త్రా నెక్స్ట్ థర్టీ మీటర్ టెలిస్కోప్ థర్టీ మీటర్ టెలిస్కోప్ టిఎంటి ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ యుఎస్ఏ ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి ఇండియా ఆప్షన్ ఏ యుఎస్ఏ నెక్స్ట్ ఆసియాలో ఐదవది భారతదేశంలోని మొట్టమొదటిది డార్క్ స్కే పార్క్ గా గుర్తించబడిన ఫ్రెంచ్ టైగర్ రిజర్వ్ కు నిలయంగా ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి కర్ణాటక ఆప్షన్ డి రాజస్థాన్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర నెక్స్ట్ ఇటీవల కచ్చి కరెక్ అని పిలువబడే దేశీయ రకాల ఖర్జూరాలకు భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ని పొందిన రాష్ట్రం ఏది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ గుజరాత్ ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి హర్యానా సో ఈ జిఏ ట్యాక్స్ గురించి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు మన గ్రూప్ టూ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఆన్సర్ అయితే మనకు ఫస్ట్ ఆప్షన్ గుజరాత్ నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ మరియు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా జరిపిన త్రవకాల్లో ఏ నగరంలో ఎయిట్ హండ్రెడ్ బీసీఈ నాటి సాంస్కృతిక మానవ నివాసం నాటి ఆధారాలు ఉన్నాయని గుర్తించారు ఆప్షన్ ఏ వాద్నగర్ ఆప్షన్ బి పాలన్పూర్ ఆప్షన్ సి వల్సాద్ ఆప్షన్ డి బుజ్ సో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోని వీడియోని లైక్ చేయండి ఆన్సర్ మనకు ఫస్ట్ వన్ వాద్నగర్ నెక్స్ట్ పిక్సెల్ యొక్క అత్యాధునిక అంతరిక్ష నౌకల తయారీ కేంద్రం మెగా పిక్సెల్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి ఢిల్లీ ఆప్షన్ సి బెంగళూరు ఆప్షన్ డి హైదరాబాద్ ఆన్సర్ థర్డ్ వన్ బెంగళూరు నెక్స్ట్ ప్రపంచంలోని మొట్టమొదటి హెల్త్ టెక్ మరియు లైఫ్ సైన్సెస్ ఫోకస్డ్ సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సి ఫోర్ ఐఆర్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి హర్యానా ఆప్షన్ డి కర్ణాటక సో ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి డోంట్ మిస్ ఇట్ ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్ తెలంగాణ నెక్స్ట్ పన్నెండవ క్వశ్చన్ పూణేలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రారంభించిన క్యాప్సూల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ రీసెర్చ్ తొమ్మిదవ అధ్యాయం యొక్క థీమ్ ఏంటి ఆప్షన్ ఏ సైబర్ సెక్యూరిటీలో పురోగతి ఆప్షన్ బి ఏరోస్పేస్ ఇన్నోవేషన్స్ ఆప్షన్ సి రక్షణలో నానో టెక్నాలజీ ఆప్షన్ డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ వార్ఫేర్ ఆప్షన్ డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ వార్ఫేర్ నెక్స్ట్ అరుదైన టిబిటెన్ బ్రౌన్ ఎలుగు బండిని మొదటిసారిగా ఏ రాష్ట్రంలో గుర్తించారు ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి సిక్కిం ఆప్షన్ సి ఉత్తరా ఉత్తరాఖండ్ ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ బి సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎవరి కోసం సముద్రంలో ఫిషింగ్ బోట్ల నుండి అత్యవసర సందేశాలను పంపడానికి ఒక స్వదేశీ సాంకేతికత సాంకేతిక పరి పరిష్కారమైన సెకండ్ జనరేషన్ దట్ మీన్స్ రెండవ తరం డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మీటర్ డాట్ ఎస్జిని అభివృద్ధి చేసింది ఆప్షన్ ఏ నావికా పైలట్లు ఆప్షన్ బి రైతులు ఆప్షన్ సి వ్యాపార నావికులు ఆప్షన్ డి మత్స్యకారులు ఆప్షన్ డి మత్స్యకారులు నెక్స్ట్ ఇటీవల ఏ దేశం అండర్ వాటర్ న్యూక్లియర్ వెపన్ సిస్టమ్ను సిస్టమ్ పరీక్షను నిర్వహించింది ఆప్షన్ ఏ ఇజ్రాయెల్ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ డి ఇరాన్ ఆప్షన్ ఆప్షన్ డి ఆప్షన్ సి ఇరాన్ అండి యాక్చువల్ డి అనబడింది థర్డ్ ఆప్షన్ ఇరాన్ ఫోర్త్ ఆప్షన్ ఉత్తర కొరియా ఆన్సర్ అయితే మనకు ఫోర్త్ ఆప్షను ఈ ఉత్తర కొరియా నెక్స్ట్ నేషనల్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సొసైటీ ఇండియా ఏఐ మరియు వాద్వాని ఫౌండేషన్ మధ్య ఇటీవల ఏ అంశానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ ఏ సేంద్రీయ వ్యవసాయం ఆప్షన్ బి సుస్థిర వ్యవసాయం ఆప్షన్ సి ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవసాయం ఆప్షన్ డి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ఆన్సర్ ఆప్షన్ సి ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవసాయం నెక్స్ట్ ఇలినాయిస్లోని లోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ధూలీలోని సూక్ష్మజీవుల నుండి శిక్షను సేకరించే కొత్త కణాన్ని అభివృద్ధి చేయడానికి గల లక్ష్యం ఏమిటి ఆప్షన్ సౌర సర్వఫలకాలు ఆప్షన్ బి ఫ్యూయల్ సెల్ ఆప్షన్ సి విండ్ టర్బైన్ ఆప్షన్ డి న్యూక్లియర్ రియాక్టర్ ఆన్సర్ సెకండ్ వన్ ఫ్యూయల్ సెల్ నెక్స్ట్ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మంది పేదరికం రేటు తగ్గింది ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ ఎన్ఏసిఐఎన్ యొక్క కొత్త క్యాంపస్ ఎక్కడ ప్రారంభించనున్నారు ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి డి తెలంగాణ థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మారిషస్ ను అధిగమించి భారతదేశంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్లలో ఎఫ్పిఐలలో మూడవ అతిపెద్ద రీజియన్గా అవతరించిన దేశం ఏది ఆప్షన్ ఏ లక్సెంబర్గ్ ఆప్షన్ బి సింగపూర్ ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి లండన్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్సెంబర్గ్ నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి ర్యాంకింగ్ ప్రకారం పటిష్టమైన స్టార్టప్ ఎకో సిస్టమ్స్ పెంపొందించడంలో ఏ రాష్ట్రాలు ఉత్తమ పనితీరుగా నిలిచాయి ఆప్షన్ ఏ కేరళ మరియు తమిళనాడు ఆప్షన్ బి గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి గుజరాత్ మరియు కర్ణాటక ఆప్షన్ డి కర్ణాటక మరియు తమిళనాడు ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్ మరియు కర్ణాటక నెక్స్ట్ ఇటీవల ఏ సంస్థ పుట్టిన తేదీ రుజువు కోసం ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్ను తొలగించింది ఆప్షన్ ఏ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆప్షన్ బి నేషనల్ ఐడెంటిఫికేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆప్షన్ సి సోషల్ సెక్యూరిటీ అండ్ పెన్షన్ ఆర్గనైజేషన్ ఆప్షన్ డి కార్మిక సంక్షేమ బోర్డు ఆన్సర్ ఫస్ట్ వన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ బ్రాడ్ ఫైనాన్స్ బ్రాండ్ ఫైనాన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ ఐటీ సేవల ర్యాంకింగ్ ప్రకారం ఏ కంపెనీ ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన ఐటీ కంపెనీగా పేరు దక్కించుకుంది ఆప్షన్ ఏ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆప్షన్ బి ఐబిఎం ఆప్షన్ సి సింజర్ ఆప్షన్ డి ఇన్ఫోసిస్ ఆప్షన్ ఏ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నెక్స్ట్ గ్లోబల్ డెరివేటివ్ ఎక్స్చేంజ్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై మూడులో ఏ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్చేంజ్గా అవతరించింది ఆప్షన్ ఏ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆప్షన్ బి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆప్షన్ సి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆప్షన్ డి సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆప్షన్ బి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో ప్రపంచంలోని అతిపెద్ద పప్పు ధాన్యాల ఉత్పత్తిదారుగా అవతరించిన దేశం ఏది ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి కెనడా ఆప్షన్ డి భారతదేశం ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ ఎకానమిక్ ఫోరం వార్షిక సమావేశం ఎక్కడ జరగనుంది ఆప్షన్ ఏ దావోస్ ఆప్షన్ బి జెనీవా ఆప్షన్ సి జ్యూరిచ్ ఆప్షన్ డి బాసిల్ ఆప్షన్ ఏ దావోస్ నెక్స్ట్ భారత్తో కలిసి ఎక్స్ అయుతాయ నావికా విన్యాసంలో పాల్గొన్న దేశం ఏది ఆప్షన్ ఏ కంబోడియా ఆప్షన్ బి ఇండోనేషియా ఆప్షన్ సి థాయిలాండ్ ఆప్షన్ డి వియత్నాం ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆప్షన్ సి థాయిలాండ్ నెక్స్ట్ ఉక్రెయిన్పై రక్ష రష్యా యుద్ధాన్ని ఆపాలని కోరుతూ రెండు దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించే లక్ష్యంతో ప్రపంచ శాంతి శాంతి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించేందుకు ఏ దేశం అంగీకరించింది ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి జర్మనీ ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్ నెక్స్ట్ ఏ దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ఆప్షన్ ఏ అర్జెంటీనా ఆప్షన్ బి బ్రెజిల్ ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి ఈజిప్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజిప్ట్ నెక్స్ట్ వన్ వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో అలయాన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని ఏ దేశం ప్రారంభించింది ఆప్షన్ ఏ భారతదేశం ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి యుఎస్ఏ ఆప్షన్ డి బ్రెజిల్ ఆప్షన్ ఏ భారతదేశం నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భీష్ము పేరుతో ట్వంటీ ఫైవ్ టీ బోలార్డ్ ఫుల్ ట్యాగ్ ఏ దేశంలో ప్రారంభించారు ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి కోచి ఆప్షన్ సి కోల్కత్తా ఆప్షన్ డి విశాఖపట్నం ఆన్సర్ ఆప్షన్ సి కోల్కత్తా నెక్స్ట్ దుకాణాలు ముప్పై రెండు వాణిజ్య సంస్థలు కలిపి మొత్తం ఆరు వందల అరవై ఏడు సంస్థలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్యకలాపాలను నిర్వహించుకునేలా ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ఆప్షన్ ఏ అండమాన్ నికోబార్ ఆప్షన్ బి పుదుచ్చేరి ఆప్షన్ సి లద్దాఖ్ ఆప్షన్ డి ఢిల్లీ ఫోర్త్ వన్ ఢిల్లీ నెక్స్ట్ ఏ జాతీయ రహదారిపై ఉక్కు పరిశ్రమ వ్యర్థాలను నిర్మాణానికి వరుసగా మార్చే మొట్టమొదటి స్లీడ్ స్లాగ్ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు ఆప్షన్ ఏ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఢిల్లీ టు జైపూర్ ఆప్షన్ బి ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ ముంబై టు గోవా ఆప్షన్ సిఎన్హెచ్ థర్టీ కోల్కత్తా టు పాట్నా ఆప్షన్ డి ఎన్హెచ్ ట్వంటీ టూ చండీగఢ్ టు మనాలి ఆన్సర్ ఆప్షన్ బి ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ ముంబై టు గోవా నెక్స్ట్ వన్ సద్భావన పథకం కింద పూంచ్ జిల్లాలోని ఏ గ్రామాన్ని ఆర్మీ దత్తత తీసుకుంది ఆప్షన్ ఏ బాలకోటే ఆప్షన్ బి ఫిర్పంజల్ ఆప్షన్ సి డాటోట్ ఆప్షన్ డి తోఫా ఫిర్ ఆప్షన్ సి డాటోట్ నెక్స్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద నలభై లక్షల మందికి పైగా రేషన్ కార్డులను పంపిణీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆప్షన్ ఏ అస్సాం ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి ఒడిస్సా ఆప్షన్ డి మహారాష్ట్ర ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం నెక్స్ట్ సాంప్రదాయ ఎద్దులను మచ్చిక చేసుకునే పండుగ జల్లికట్టు ఏ రాష్ట్రంలో జరుగుతుంది ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారండి జల్లికట్టు ఏ రాష్ట్రంలో జరుగుతుంది ఎందుకంటే అది ఒక వివాదాస్పదం కూడా అయింది ఇంతకు ముందు ఆపాలనేసి కోర్టులో కూడా వేశారు సో ఆప్షన్స్ అయితే ఫస్ట్ ఆప్షన్ తమిళనాడు సెకండ్ ఆప్షన్ కేరళ థర్డ్ వన్ కర్ణాటక ఫోర్త్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తమిళనాడు నెక్స్ట్ వన్ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ గుజరాత్ ఆప్షన్ బి అస్సాము ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి మహారాష్ట్ర ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం నెక్స్ట్ పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ తొమ్మిదవ ఏడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి రాజస్థాన్ ఆన్సర్ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ మగబిహు పండుగ సందర్భంగా మోహ్ జుజ్ అని పిలువబడే సాంప్రదాయ గేదెల క్రీడ తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఏ నగరంలో జరిగాయి ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి పంజాబ్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి అస్సాం ఫోర్త్ ఆప్షన్ అస్సాం సో ఈ వీడియోలో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా మీరు పిడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఏ నగరంలో ఆవిష్కరించారు ఆప్షన్ ఏ విజయవాడ ఆప్షన్ బి హైదరాబాద్ ఆప్షన్ డి సి చెన్నై ఆప్షన్ డి బెంగళూరు ఆన్సర్ విజయవాడ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ మై స్కూల్ మై ఫ్రైడ్ అనే క్యాంపెయిన్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను మరింత అభివృద్ధి చేసేందుకు అప్నా విద్యాలయ్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి పంజాబ్ ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ భారతదేశంలో బీహార్ తర్వాత కుల ఆధారిత జనాభా గణనను చేపట్టిన రెండో రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి కర్ణాటక ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ ఒకే సంగీత కచేరీలో ప్రపంచ రికార్డు సృష్టించిన సుచేత సతీష్ మొత్తం ఎన్ని భాషల్లో పాడారు ఆప్షన్ ఏ నూట పది భాషలు ఆప్షన్ సి ఆప్షన్ బి నూట నలభై భాషలు ఆప్షన్ సి వంద భాషలు ఆప్షన్ డి నూట ఇరవై ఐదు భాషలు ఆప్షన్ డి నూట ఇరవై ఐదు భాషలు నెక్స్ట్ జనరల్ సింగ్ విడుదల చేసిన సంస్కృతికే ఆయం పుస్తక రచయిత ఎవరు ఆప్షన్ ఏ మనోరమా మిశ్రా ఆప్షన్ బి ఆర్కె నారాయణ ఆప్షన్ సి రస్కిన్ బండ్ ఆప్షన్ డి సేత్ ఆన్సర్ మనోరమా మిశ్రా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ట్రిప్ అడ్వైజర్ ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్లో వరుసగా మూడేళ్ల పాటు ఏ నగరం నెంబర్ వన్ గ్లోబల్ డిస్టె డెస్టినేషన్ టైటిల్ను సాధించింది ఆప్షన్ ఏ ప్యారిస్ ఆప్షన్ బి న్యూయార్క్ ఆప్షన్ సి దుబాయ్ ఆప్షన్ డి టోక్యో సో మీకు డైలీ జరిగేటువంటి కరెంట్ అఫైర్స్లో ఎంసీక్యూస్ రూపంలో విత్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుందండి వాటిని మిస్ అవ్వకండి ఆన్సర్ అయితే మనకు థర్డ్ వన్ దుబాయ్ నెక్స్ట్ రిపబ్లిక్ డే పరేడ్లో రోల్ ఓవర్ ప్లాన్లో భాగంగా ప్రతి రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ పట్టికలను ప్రదర్శించడానికి ఎంత కాల వ్యవధి ఉంటుంది ఆప్షన్ ఏ సంవత్సరానికి ఒకసారి ఆప్షన్ బి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆప్షన్ సి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆప్షన్ డి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సి మూడు సంవత్సరాలకు ఒకసారి నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడులో ఏ నగరాలు క్లీనెస్ట్ సిటీ టైటిల్ ను సాధించాయి ఆప్షన్ ఏ సూరత్ మరియు ఢిల్లీ ఆప్షన్ బి ఇండోర్ మరియు సూరత్ ఆప్షన్ సి కోల్కత్తా మరియు చెన్నై ఆప్షన్ డి బెంగళూరు మరియు ఇండోర్ ఆన్సర్ సెకండ్ వన్ ఇండోర్ మరియు సూరత్ నెక్స్ట్ వన్ క్రీడల్లో అత్యుత్తమ పురస్కారమైన టెన్జింగ్ నార్వే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్తో మరణానంతరం గుర్తింపు పొందిన సవితా కన్స్వాల్ ఏ రంగానికి చెందినవారు ఏ మెరైన్ బయాలజీ బి పర్వతారోహకురాలు సి ఆస్ట్రోఫిజిక్స్ డి క్లాసికల్ డ్యాన్స్ బి పర్వతారోహకురాలు నెక్స్ట్ పొడవైన సోలార్ లైట్ లైన్ ఇన్స్టాలేషన్తో ప్రపంచ రికార్డు సృష్టించిన నగరం ఏది ఆప్షన్ ఏ అయోధ్య ఆప్షన్ బి మధుర ఆప్షన్ సి వారణాసి ఆప్షన్ డి హరిద్వార్ ఆన్సర్ ఆప్షన్ ఏ అయోధ్య లాస్ట్ క్వశ్చన్ చక్కెర పరిశ్రమలో బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అవార్డును గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు ఏ రాధికా గుప్తా బి దీపా సి స్నేహా శర్మ డి అంజలి దేశ్ముఖ్ ఆన్సర్ బి దీపా భండారే సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించి పార్ట్ వన్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎవ్రీ వీడియోలో మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటే అలాగా టెన్ పార్ట్స్లో అంటే టెన్ వీడియోస్లో కలిపి టోటల్ మీకు ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూస్ అయితే మీకు గ్రూప్ టూ ఎగ్జామ్కి అలా అలానే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి వీడియోకి సంబంధించినటువంటి పీడీఎఫ్ కావాలంటే మీకు ఆ క్వశ్చన్స్ అన్ని కూడా పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి